మానమోహాజిత సంగ దోష నిర్మానమోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంఘైః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంఘైః గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్ గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్ నిర్మానమోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః నిర్మానమోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంఘైర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్ ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంఘైర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్ నిర్మానమోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంఘైర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్ నిర్మానమోహాజిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంఘైర్గచ్ఛంత్యమూఢాః పదమవ్యయంతత్. దురభిమానమును మోహమును త్యజించిన వారును, ప్రాపంచిక విషముల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యము స్థితులైన వారును, సుఖదుఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమునే పొందుదురు.